హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియోలో నా డైలీ రొటీన్ బ్లాగ్తో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను సో ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం విసిటింగ్ అయితే ఒకసారి బ్యాక్ వెళ్ళండి మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అందులో ఏదైనా సరే మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉండదు అనమాట సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారంట సో కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీ ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే ఒక చిన్న బ్లాగ్ అండి నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇది వచ్చి నేను ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట సో ఆఫ్టర్నూన్ నేనే ఏవైతే చేస్తానో ఖాళీగా ఉన్నప్పుడు నేను అవి చూపిస్తున్నాను సో నేను ఇంట్లో తెచ్చుకున్న మార్నింగ్ తెచ్చుకున్న కూరగాయలు కానీ ఇవన్నీ సర్దిస్తున్నాను అనమాట తర్వాత సాయంత్రం కూడా మనం నెక్స్ట్ రోజుకి కావాల్సినవన్నీ అంటే నానబెడుతున్నాను మినపగుళ్ళు అవన్నీ నానబెడుతున్నాను సో ఇల్లు ఎన్ని సద్దున ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటామండి సో నేను నేను ఆల్మోస్ట్ నేను ఆర్గనైజ్ చేసుకునేవన్నీ కొన్ని నేనే తయారు చేసుకుంటాను అనమాట క్రాఫ్ట్గా సో అలాగే తయారు చేసింది ఈ బ్యాంగిల్స్ స్టాండ్ కూడా సో మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి నేను చాలా మటుకు నేనే తయారు చేసుకుంటుంటాను అనమాట ఫ్రీ టైంలో నాకు కావాల్సినవన్నీ ఆర్గనైజర్స్ అనేవి నేనే తయారు చేసుకుంటాను క్రాఫ్ట్గా సో అవే యూజ్ చేస్తూ ఉంటాను అండ్ ఎందుకు అన్నీ బయటకు వెళ్ళి కొనుక్కోవడాలు అనేసి నేనే తయారు చేస్తాను అనమాట సో అలాగే తయారు చేసింది ఈ బ్యాంగిల్ స్టాండ్ కూడా ఈ ఆర్గనైజింగ్స్ అన్నీ ఎలా తయారు చేశాను అనేది కూడా ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోలో వెళ్తే మీకు అర్థమైంది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి కూడా చెక్ చేయండి సో ఈరోజు అయితే మధ్యాహ్నం పూట నేను కూరగాయలన్నీ సర్దుతున్నాను అనమాట మనమైతే ప్రతి దానికి సర్దడానికి ఆర్గనైజర్స్ అని డబ్బాలని కొంటా ఉంటామండి ఇక్కడ ఆన్లైన్ స్టోర్స్లో కానీ అలాగా కానీ మన ఎప్పుడైనా సరే మన ఇంటికి కానీ అత్తమ్మల ఇంటికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కానీ ఒక్క ఆర్గనైజర్స్ ఉండవు కానీ ప్రతి కూరగాయలు మనకి దాదాపు ఇరవై రోజుల పాటు అలా ఫ్రెష్గా ఉంటాయి మనమైతే అన్ని డబ్బాలు కొని టిష్యూ పేపర్స్ కొని అవి కొన్ని ఇవి కొన్ని బ్యాగ్స్ కొన్ని అన్ని చేస్తాం సో వాళ్ళైతే అలా ఏం చేయరు అనమాట సో వాళ్ళు నేను అక్కడ అబ్జర్వ్ చేసిన కొన్ని మీతో షేర్ చేస్తున్నాను మేబీ మీ అందరికీ తెలిసి ఉంటే తెలియని వాళ్ళ కోసం కూడా అనమాట ఒకవేళ మనకి చేతి అందుబాటులో ఎటువంటి ఆర్గనైజర్స్ లేనప్పుడు ఇలా కూడా సర్దుకోవచ్చు సో ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులోనే స్టోర్ చేస్తున్నాము అంటే అమ్మ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమైందనమాట అబ్జర్వ్ చేస్తే సో ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయితే కనుక మనం ఎటువంటి ఆర్గనైజర్స్ కొనే బాధ కూడా ఉండదు అనమాట సో క్లాత్ క్యారీ బ్యాగ్ ఉంటాయి కదండి అవి ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు దొరికినప్పుడు తెచ్చుకోవడం అందుట్లోనే పెడతారు అదేంటంటే తేమని పీల్చింది ఎక్కువ కాబట్టి అందులోనే పెడతారు ఒకవేళ ఇలాంటి బాస్కెట్స్లో పెట్టాలన్నా కింద ఇలాంటి బ్యాగ్ అనేది కట్ చేసి వేసి మనం కూడా స్టోర్ చేయొచ్చు సో అవే కాదు ఆ కూడా అలాగే అందులో క్లాత్ క్యారీలో బ్యాగ్ బ్యాగ్లో పెట్టడము తర్వాత కూరగాయలు కూడా అందులో పెట్టడం వల్ల ఎక్కువసేపు తేమ పట్టకుండా అలా ఉంటాయన్నమాట సో నేను అదే టిప్ని ఫాలో అయ్యి ఈసారి నా దగ్గర ఉన్న ఆర్గనైజర్స్ తీసి ఇలాగే సర్దానమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చిన్న టిప్పే కానీ యూజ్ అయ్యద్ది కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్